ఈరోజు సోయాకుతో బాత్ని తయారు చేస్తాము. సోయాకుతో బాత్ని తయారు చేసేందుకు కావలసినవి దాల్చిన చెక్క, లవంగాలు, పలావాకు. సోయాకుని శుభ్రం చేసి ఇలా కట్ చేసి తీసుకున్నాను. పచ్చిమిరపకాయ, అల్లము, టమోటా, పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఒక పావు బియ్యాన్ని నేను తయారు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కుక్కర్లో 60 ml ఆయిల్ వేస్తూ ఉన్నాను. 2-3 స్పూన్ అంత టీ స్పూన్ అంత నెయ్యిని వేస్తూ ఉన్నాను. ఆయిల్ మరియు నెయ్యి వేడి కావాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేస్తూ ఉన్నాను. ఎల్లైచి, లవంగు, పలావాకు, అల్లము, పచ్చిమిరపకాయ ఇలా 1 నిమిషం కోసం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సొయ్యాకును వేస్తూ ఉన్నాను. సొయ్యాకుని 2 నిమిషాల కోసం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు దీని సువాసన బాగా ఉంటుంది. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. చూడండి, సొయా కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇందులో టమోటా వేస్తూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో పసుపు వేస్తూ ఉన్నాను, ధనియాల పొడి, కారం పొడి వేసి బాగా కలియబెట్టాలి. కొద్దిగా టమోటాలు మెత్తగా ఉడికిపోవాలి. చూడండి, అన్నీ మిక్స్ అయినాయి, టమోటా ఉడికింది. ఇందులో కొబ్బరి వేసినాను. ఇప్పుడు బియ్యాన్ని కడిగి వేస్తూ ఉన్నాను. ఒక పావు బియ్యాన్ని ఇందులో వేసినాను. ఒక పావు బియ్యానికి 2 పావులంత నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు బాగా వేడి అయినాక వేస్తే బాగా ఉంటుంది బియ్యము. రుచికి సరిపడే ఉప్పు వేస్తూ ఉన్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కుక్కర్ మూత ఉంచి 3 విజిల్ తీసుకోవాలి. 3 విజిల్ తీసుకుంటే సొయ్యాకు బాత్ రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. సొయ్యాకు బాత్ రెడీ.